ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొర్రప్రోలు గ్రామంలో 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సబ్స్టేషన్ నిర్మాణం వల్ల నల్లగుంట్ల గొల్లప్రోలు, పెద్ద మంతనాల చెరువుల గూడెం, చెంచుకుంట తదితర గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయ అవసరాలకు అందుతుందని తెలిపారు. గిరిజనుల కోసం నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఓ శేషరెడ్డి, ఈఈ విద్యుత్ శాఖ డీఈలు పాల్గొన్నారు. కొర్రప్రోలు విద్యుత్ ఉప కేంద్రాన్ని ఈరోజు ఈ యొక్క కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క భౌతిక దూరాన్ని, ఈ యొక్క కోవిడ్ ప్రోటోకాల్ను పూర్తిగా పాటిస్తూ ఇబ్బంది అయినా కూడా ఈ యొక్క కార్యక్రమం ఇంకా పోస్ట్ పోన్ చేస్తే దీని ద్వారా ఈ యొక్క గ్రామాలకు రావాల్సినటువంటి ప్రయోజనాలు అందడంలో ఇంకా కొంత ఆలస్యం అవుతుందని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కొంచెం ఇబ్బంది అయినా కూడా కలెక్టర్ గారు 250 కిలోమీటర్ల ఒంగోలు నుంచి మరి ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మేము అందరి తరఫున చెప్పగల వారికి కోరుకుంటాము. ఈ యొక్క సబ్స్టేషన్ సంగతి మీకు తెలుసు, సుమారు 8 గ్రామాలు చెంచుకున్నారు. దీని ద్వారా లబ్ధి పొందుతా ఉన్నాం. ఇల్లు అయితే మేము వ్యవసాయ మరి కరెంటు అవసరమైనది అయితేనేమో ఇప్పుడు దీని ద్వారా మంచి నాణ్యమైన విద్యుత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.